డీటెయిల్స్ చూస్తే దేహాలు ముక్కలైనా దేశం కోసం పనిచేస్తుంది ఇందిరాగాంధీ కుటుంబమని, మన భవిష్యత్ కోసం తాపత్రయపడుతున్న వారికి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని అందలమెక్కించాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సురేండకు పిలుపునిచ్చారు. మనందరి భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తన శక్తి ఉంచడం లేకుండా కృషి చేస్తానన్నారు. అన్ని పెండింగ్ పనులను పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుతామని తెలిపారు. మల్లేశన్న గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆడే గజేందర్ గారు, అదేవిధంగా సుగునక్క గారు ఇప్పుడే మతాల గురించి తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి లేదని ఆమె విమర్శించారు. ప్రధాని మోడీ మన ఆదిలాబాద్కు వచ్చి ఏమిచ్చారని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న సమస్యలపై మాట్లాడకుండా ప్రతిపక్షాలపై విమర్శలకే తన సమయం కేటాయించారన్నారు. మూతపడ్డ సీసీఐ పరిశ్రమ ఊసే ఎత్తలేదన్నారు. రైల్వే లైన్పై మాట మాత్రం భరోసా ఇవ్వలేదన్నారు. ఈ పదేళ్లు గద్దెరెక్కి ప్రజలపై అనేక ట్యాక్సులు మాత్రం వేసిందని ఆమె ఎద్దేవా చేశారు. విద్య, బట్టల మీద 12% ట్యాక్స్ వేసింది అన్నారు. గ్యాస్ ధర పెంచిన బీజేపీ సామాన్య ప్రజల నడ్డి విరిచారన్నారు. ఆఖరుకు సచ్చిన సేవలకు సైతం బీజేపీ ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తుందన్నారు. గ్యాస్ ధర పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందన్నారు. పేదలను మరింత పేదలుగా తయారు చేసిందని ఆరోపించారు. బీజేపీకి జంతువుల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదన్నారు. ప్రజలు తలుచుకుంటే ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అదే రుజువైందన్నారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే 5 అమలు చేసిందన్నారు. గ్యారంటీలకే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలంతా కార్యోన్ముఖులై లక్ష్య సాధన కోసం దిశగా కృషి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరి 3 నియోజకవర్గాల బూత్ కమిటీ కన్వీనర్లు, బూత్ స్థాయి నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారు మేడం బొజ్జు గారు, మల్లేశన్న గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆడే గజేందర్ గారు, అదేవిధంగా సుగునక్క గారు ఇప్పుడే కార్పొరేటర్. మతాల గురించి చెప్తున్నారు, గుడుల గురించి చెప్తున్నారు, కానీ బడుల గురించి మాత్రం మాట్లాడదు. మరి 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏ మన ఊరికి ఏమిచ్చిర్రు, రైతులకు ఏమిచ్చిండ్రు, మీకు ఇల్లు ఇచ్చిండ్రా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రా, మీ మీద ట్యాక్సులు రద్దు చేసిరా, ఒక్క పనైనా చేసిరా నేను అడుగుతున్నా. మొన్న మోడీ గారు వస్తే నిజంగా 1000 కోట్లు ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చిపోతాడు అనుకున్నాం. ఏమిచ్చిండ్రు, డ్రైనేజ్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఒకటేదో చేసిండ్రు. మరి గతంలో మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తా అన్నారు, విమానాశ్రయాలు తెస్తా అన్నారు, రైల్వే లైన్ ఇస్తా అన్నారు, మరి రైతులందరికీ పెన్షన్లు ఇస్తా అన్నారు, 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, నల్లధనం ఉంది సిస్ బ్యాంకులలో, అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షలు ఇస్తా అన్నారు. ఈ మాట చెప్పి 10 ఏళ్ళు అయిపోయింది, కానీ 100 రోజులు కాలే మనం అధికారంలోకి వచ్చి మన మీద వాళ్ళు ధర్నా చేస్తారు, గ్యారంటీ లేవు, గ్యారంటీ లేవని గ్యారంటీలకు గ్యారంటీ ఇస్తూ ఇవాళ అధికారంకి వచ్చిన 2వ రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500కే గ్యాస్ సిలిండర్, అదే విధంగా 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇట్లాంటి అన్ని కూడా మేము చేసినాం. ఏమన్నంటే కొంతమంది వాళ్ళే అధికారంకి వస్తారు, వీళ్ళే అధికారం. మొన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే అన్నారు, మేము 5 ఎమ్మెల్యేలు ఉంటే సచ్చిన పాము, ఇక లేవరు, వీళ్ళ పని అయిపోయింది, ప్రజలు తలుసుకుంటే ఎవరిని ఎక్కడ కూర్చోబెడతారో. 5 ఎమ్మెల్యేలున్న పార్టీని మరి ఇవాళ 65 సీట్లను గెలిపించి అసెంబ్లీకి పంపించింది ప్రజలు. కాబట్టి దయచేసి మతము కులము అనేది మనం పెట్టుకున్నది, మన విశ్వాసం. కానీ ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, మన ఊర్లు అభివృద్ధి కావాలంటే, ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీ మనకు చెందాలంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కూడా గతంలో కూడా మీరు బీజేపీని గెలిపించారు ఇక్కడ ఎంపీగా, ఏం జరిగింది? కనీసం ఒక ఊర్లో ఒక రోడ్డుకు, ఒక బ్రిడ్జ్కి పర్మిషన్ కావాలంటే ఢిల్లీ నుంచి అనుమతులు కావాలంటున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసే బాధ్యత మాది. కాబట్టి బీఆర్ఎస్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా వేస్ట్ అనే 10 ఏళ్ళ బీజేపీ బీఆర్ఎస్ను పక్కన పెట్టేశారు, ఇక బీజేపీని కూడా పక్కన పెడితే తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మరి నగేష్ గారు
మంత్రిగా చేసిండు, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, మరి ఆదిలాబాద్ను ఏం చేసిండో మీకు అందరూ తెలుసు. ఇక్కడ స్థానికంగా ఉండేది మన ప్రభుత్వం ఉంది, మనం ఉన్నాము. ఊరు వాడ తెలిసినటువంటి వ్యక్తులు, ఒక పేదింటి బిడ్డగా, ఒక టీచర్గా, ప్రజల బతుకులు తెలిసిన వ్యక్తిగా, మానవత్వంతో ప్రతి మనుషుల కోసం, అన్ని కులాల వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక టీచర్ అమ్మగా, మేమిద్దరం మీకు తోబుట్టులాగా, మీ ఇంటి ఆడపడుచుల్లాగా పని చేస్తాం, మీ బాబు కోసం ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆడబిడ్డ శాపనార్థాలు పెట్టదు. ఎప్పుడు ఆడబిడ్డలు మా అన్నలు బాగుండాలి, మా అన్నల కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాం. ఒక్క అవకాశం ఇవ్వండి, పిల్లలకు చెప్పండి, పిల్లలతో ఓట్లేయించండి.